హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురి నేను గారు అన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ మనం చూస్తున్నాం సార్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది ఇవాళ దాడి కూడా దిగారు ఇక కోడిగురలతో రాళ్ళతో ఇవన్నీతో కూడా దాడి చేశారు గాంధీ అనుచరులు ఆయన కూడా అరెస్ట్ చేస్తారు సార్ ఏంటి కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏం చెప్తారు ఇది మొత్తం రేవంత్ రెడ్డి డ్రామా గేమ్ ప్లాన్ రేవంత్ రెడ్డి దాంట్లో గాంధీ గారు పావు అవుతున్నాడు ఆయన నా బావే బంధువే అవుతాడు నాకు ఆయన పావు పావుగా మిగిలిపోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కౌశిక్ రెడ్డి ని అరెస్ట్ చేశారు బయటికి వెళ్ళకుండా కౌశిక్ రెడ్డి తొమ్మిదింటి నీ ఇంటికి వస్తా అన్నాడు వెళ్ళకూడదని అరెస్ట్ చేశారు మరి ప ఈయన పదకొండింటికి ఇక్కడికి వస్తే ఎలా చేశారు పోలీసులు సో రేవ రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ ఇది రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీకి హరీష్ రావుకి పీసీ పి పిఎస్సీ ఇవ్వాలి చైర్మన్ పదవి ఇవ్వాలి అది యాక్చువల్ గతంలో ఆనవాయితీ అది సెంట్రల్లో కూడా వేణుగోపాల్కి రాహుల్ గాంధీ పార్టీ తరఫున ఇస్తే వేణుగోపాల్కి ఇచ్చేసారు ఏ స్టేట్లో అయినా ఆ పోస్టు అపోజిషన్కి ఇవ్వాలి అపోజిషన్కి ఇవ్వటానికి ఈ డ్రామా ప్లే చేస్తాడు బీఆర్ఎస్ మెంబర్ కానీ మెంబరు ఇప్పుడు వీరు గాంధీ నేను మీ బీఆర్ఎస్ కాదు నేను వెళ్ళిపోతున్నాను నా కాన్స్టిట్యువెన్సీ కాపాడుకుంటానే కాన్స్టిట్యువన్సీ డెవలప్మెంట్ కోసం వెళ్ళిపోతున్నాను ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయనే ట్విట్టర్లో పెట్టాడు సో ఈజ్ నాట్ బీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు ఏమన్నా టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నాడు ఆయన ఇంకా డిస్క్వాలిఫై అవ్వలేదు కొన్ని టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్నాడు కనుక బీఆర్ఎస్కే ఇచ్చాము అపోజిషన్కే ఇచ్చామని ఒక డ్రామా ఇది ఒక చిల్లర డ్రామా రేవంత్ రెడ్డి చిల్లరతనానికి చిల్లర బుద్ధికి ఆ రాజకీయ శుద్ధరూ రాజకీయానికి తార్కాడ ఇవన్నీ చిల్లరతనాలు పిల్లలు పిల్లలు చేస్తులుంటాయి ఏ స్కూల్లో పిల్లలు కనుక చేస్తూ ఉంటారు చూడు గిల్లిగజ్జల ఆ ఆ గిల్లిగజ్జ ఆ స్టాండర్డ్ అంతే రేవంత్ రెడ్డి స్టాండర్డ్ ఆ స్థాయి అంతే అది ఒక వీ వీధి రౌడి స్థాయి తప్పితే ఒక చీఫ్ మినిస్టర్ ఒక స్థాయి ఆ స్థాయిలో అతని భాష ఉండదు అతని చేతలో ఉండదు ఇది కూడా అంతే అతను ఆడుతూ నాటకం ఆడిస్తూ నాటకం ఈయన బలి అవుతున్నాడు ఇప్పుడు ఏమన్నాడు సరే ఆడవాళ్ళ విషయంలో ఆ మాట తప్పు ఆడాడు దానికి మీరు కావటర్ మాటల్లో ఇవ్వండి మాటలు చెప్పండి మాటల్లో చెప్పండి అందుకని జనాలు వేసుకొచ్చి పోలీసులు సపోర్ట్ తోటి ఆయన కౌశిక్ రెడ్డిని ఏమో వెళ్ళడానికి అరెస్ట్ చేసేవాళ్ళు అక్కడ వెళ్ళవకుండా ఆపాలి కదా గొడవ గొడవ అన్నప్పుడు వాళ్ళ మాత్రం క్యార మొత్తం వచ్చేసారు వచ్చేసి జనాలు గుండాలు రౌడీలు వచ్చేసారు పోలీసులు ఎస్కార్ట్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కాపలా కాసినట్టు ఉంది ఇది అసలు ఇది రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో సేఫ్టీ ఉందా ఇప్పటికి రెండు వందల ముప్పై మానభంగాలు నూట వెయ్యి నూట పన్నెండు అరాచకాలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ దౌర్భాగ్యం జరుగుతుంది రా అసలు రాజ్యాంగం ఉందా ప్రభుత్వం నడుస్తుంది అక్కడ తెలియదు ఏంటంటే రేవంత్ రెడ్డికి ఏమీ పట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి పైన ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళు పిసుకటం కాళ్ళ దగ్గర కూర్చోటం తన పదవిని కాపాడుకోవడానికి ఈ తాపత్రయ పట్టదు తప్పితే ఇప్పుడు మాట పెళ్తే కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకుని మాట్లాడతాడు యాభై ఏళ్ళ రాహుల్ గాంధీ జ్ఞానం ఉందా మనిషి ఏవి మనిషి అజ్ఞాన అవివేక పిచ్చోడ ఏమి తెలియదు ఏం మాట్లాడతా లేదు నిన్న వచ్చి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాడు సిక్కులు ఈ దేశంలో సిక్కులు టోపీ తగిలించుకుంటారు ఇది పైన ఇది తగిలించుకోవడానికి ఎక్కడ ఎక్కడైనా విన్నావు నువ్వు ఎప్పుడైనా సిక్కులు పైన అర్బాత్ తగిలించుకోవడానికి అడ్డుపట్టావు ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఎక్కడైనా వాడు మరి ఎక్కడికనపడిద్దో వాడికి ఏమో తెలియదు వాడు ఒక అజ్ఞానే అవివేక పిచ్చోడ పెన్ మెంటలా తెలియదు వాడికి ఏదో మె మెంటల్ రోగం ఉన్నట్టుంది రాహుల్ గాంధీకి అక్కడికి వెళ్ళి అమెరికాలో వెళ్ళి యూఎస్లో వచ్చి అలాడు అవుతాడు పిచ్చవాకుడు అలాంటి నాయకుడు దగ్గర ఇలాంటి వాడు అలాగే ఉంటాడు కదా అలాంటి నాయకుడు అనుచరుడు కదా ఆ నాయకుడు కాళ్ళు పిసుకుతూ కూర్చునేవాడికి ఏమంటే ఇలాగే ఉంటుంది ఇలా అరాచకము నువ్వు నువ్వు అక్కడ నీవు అదే నువ్వు అన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రభుత్వం మీ వాళ్ళు మీరు నామినేట్ చేసిన ఎవరి పేరు గీతారెడ్డి వాళ్ళని వెళ్ళి మీరు పేరు పెడితే ఆ పేరుకి ఇచ్చారు కదా పోస్టు అది ఒక కల్చరు ఆ కల్చర్ కూడా కాదని దీని కూడా కాదని చిల్లర చిల్లర రాజకీయం చిల్లర ఎంత చిల్లర రాజకీయం అంటే ఎంతకంటే హీనంగా ఏ రాజకీయం చూడలేదు రేవంత్ రెడ్డి దగ్గరే చూడగలవు ఎందుకంటే అతను భాష అంతే పార్లమెంట్ అసెంబ్లీలో ప్యాంట్లు ఉప్పదిస్తారంటాడు పేగులు తీసి వేసుకుంటారంటాడు పిల్లల స్కూల్కి వెళ్ళి పిల్లల స్కూల్ ముందు బూతులు మాట్లాడతాడు ఫారిన్లోకి వెళ్ళి అక్కడ ప్రవాసాల దగ్గర గోత గోయితీసి వంద అడుగులు గోయితీసి పాచి పెడతాడు ఈ చిల్లర భాష ఈ కల్చర్లెస్ భాష ఒక సి ముఖ్యమంత్రి అయ్యా ముఖ్యమంత్రి హోదాలో గౌరవంగా మాట్లాడాలి ప్రజలు అసహించుకున్నారు ఆల్రెడీ ఆల్రెడీ ప్రజలు సింహాన్ని పక్కన కూర్చోబెట్టి ఈ చిట్టులుకల్ని సింహాసనం మీద కూర్చోబెట్టామే ఎంత తప్పు చేసావు ఒక అప్రాచ్యులకి ఒక అల్పులకి అధికారం వస్తే వాళ్ళ భాష ఎలా ఉంటుంది వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి ఎంత హీనంగా ఎంత నీచంగా ఎంత అసహ్యంగా ఉంటాయి అనేది ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్కాణం ఇక్కడ ఇతర ఎంతసేపు ఇలాంటి చిల్లర పనులు చేస్తూ కాలం గడిపేస్తాడు ఏమైంది ఆరు హామీలు ఏమైంది దళిత బంధు ఏమైంది రుణమాఫీ ఏమైంది ట్వంటీ పర్సెంట్ రుణమాఫీ చేశారు ఇంకా దానికి ఏమి మేనమేషర్ లెక్క ఇది అడ్రస్ తప్పుగా ఉంది ఇనీషియల్ తప్పుగా ఉంది పిచ్చ సాకులు పెడుతూ కుట్టి సాకులు పెడు మళ్ళీ రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు ఆ డబ్బు వాళ్ళు కడితే ఈ రెండు లక్షలు ఏంటిది నువ్వు రెండు లక్షలు ఇవ్వాల్సిన రుణమాఫీ మాఫీ ఆ బ్యాలెన్స్ వాళ్ళు కట్టుకుంటారు అది కడితే ఇస్తాడట ఈ మెలికిలు పెట్టడము ఈ అబద్ధాలు ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఏదో తంతే గాలి బుట్టలో పడ్డాట్టు ప్రజలు ఎక్కడో భ్రమ భ్రమలోకి పోయారు ఈ మార్పు అంటే సరే మార్పు చూద్దాము ఇచ్చారు ఈ ఇచ్చినది ఇప్పుడు నెత్తి నోరు బాధకుంటున్నారు ప్రజలు తెలంగాణ ప్రజలు ఇంత అసహ్యంగా ఇవాళ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్పుతానికి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది అదే గత పదేళ్లలో తెలంగాణ సీఎం అంటే దేశం మొత్తం కళ్ళు పెద్ద చేసింది ఎవరా కేసీఆర్ ఓటు అంత పేరు అంత గౌరవం అంత రెండు బీజేపీ కాంగ్రెస్ రెండు ఎదురుడ్డి మేసాల మీద మేలేసి సంశయర్గా బతికింది తెలంగాణ ఇవాళ ఆ తెలంగాణ పరువుని మర్యాదని పౌరుషాన్ని అన్ని బంట కలిపి మాట మెలితే కాలు కాల్ ముక్కుతా దొరని ఆ ఢిల్లీ పాదుశాల దగ్గర కాళ్ళు పిసుకుతూ కాళ్ళ దగ్గర కూర్చుంటూ దౌర్భాగ్యం తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ పోరాటపట్టి అని తెలంగాణ ఆత్మాభిమానం తాకట్టు పెడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సిగ్గు సెలలేదు వీళ్ళు వీళ్ళ పాలనలో ఇలాగే ఉంటాయి ఇంత దౌర్భాగ్యాలే ఉంటాయి సరే ఇటు కౌశి గారి విషయానికి వస్తే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంత అగ్రెసివ్గా ఇంకెవరు కనబడట్లేదు సార్ ఆయన మాటలు ఆయన వ్యవహరితో ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు ఎందుకంటారు ఎందుకేముంది ఆయన మొదటి నుంచి బీఆర్ఎస్ అతను మొదటి నుంచి క్యారెక్టర్ అంతే ఇవాళ కొత్తగా బీఆర్ఎస్కి వచ్చినాక భార్య క్యారెక్టరే కాదు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు అంతే కొంచెం ఒక్కొక్కరు ఒక టైప్ ఉంటారమ్మా ఒకళ్ళు ఒక మెంటల్ టెంపర్మెంట్ ఉంటుంది అతను ఫోర్స్ కొంచెం అగ్రెసివ్గా వెళ్తూ ఉంటాడు అతను అన్నమాట తప్పేంటి నేను కాంగ్రెస్లో చేరలేదు కేవలం కండువా కప్పారు కానీ నా బెస్ట్ బెస్ట్ విషస్ కోసం వెళ్ళాను కానీ నా కాన్స్టిట్యూన్సీ కోసం కప్పలే అన్నారు కానీ అదే ఆయన ఆయన ట్విట్టర్లో ఆయన ప్రెస్ మీట్లో మన అందరూ చూసాం నేను బీజే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ చేరుతున్నాను రాష్ట్రం కో నా కాన్స్టిట్యూన్సీ కోసం ఆయన చెప్పాడు ఇవాళ కాదు నేను బీఆర్ఎస్లో ఉన్నాను అందుకనేమన్నా కోరుషురా నేను ఇంటికి వస్తాను అక్కడ జెండా ఎగరేద్దాం వచ్చి ఆఫీస్కి వచ్చి పార్టీ ప్రెస్ మీట్ పెడదాం తర్వాత అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు బీఆర్స్లో నువ్వు కదా రా అన్నాడు అయ్యంత అన్నయ్య అవన్నీ వదిలేసి గాదులు అదేదో ఒక మాట అన్నాడు ఆయన మీరు అంటే ఆయన ఒక్కని అల్ల బీజేపీ బీఆర్ఎస్ని వదిలి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరినీ వదిలి వెళ్ళాలని అనుకుంటున్న వాళ్ళందరినీ మీరు మొగాళ్ళేనా మొగతని ఉంటే రిజైన్ చేసి మళ్ళీ కడస్ట్ చేయండి అదే ఆ పా ఆ మాటలో మీకు గాదులు పంపిస్తా అన్నాడు అయితే ఒక ఒకళ్ళ గురించి అలా జనరల్గా నిజంగా ఎవరైనా అంటావు నువ్వు ఈ ఈ బీఫామ్ మీద గెలిచావు ఈ బీఫామ్ మీద గెలిచినాక ఇది నచ్చలేదు నీ కేసీఆర్ నచ్చలేదు రిజైన్ చేయి రిజైన్ చేసి మళ్ళీ వెళ్ళి గెలువు నువ్వు దేవుని గెలిస్తే ప్రజలు ఆమోదిస్తే ఓకే సంతోషం నువ్వు ఇక్కడ ఈ బీఫామ్ పుచ్చుకుని గెలిచి అక్కడికి వాళ్ళకి పడతానంటే పడతారంట అది తప్పు కాదు అనైతికం కదా దాన్ని అన్నాడు అనైతికం నేను అన్నట్టు అనైతికం అని అనుకుంటా మగతనం ఉందా అన్నాడు మీకు మొగాళ్ళు అయితే రిజైన్ చేయను అన్నాడు భాష అంతే ఆ భాషలో ఆడవాళ్ళని కించపరచడం కాదు అక్కడ మామూలుగా అనేసాడు మీకు చీర జా ఈ మగవాడు కాదని మీకు మొగాళ్ళు కాదు మొగాడు అయితే అన్నాడు కనుక ఆ చీరలు పంపిస్తాడు ఆ మాట అని ఉండకుండా ఉంటే బాగుండేది ఆ మాట అవి అనుకుంటా ఉంటే మిగతాతో బాగుంది ఆ ఒక మాట వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ చేసింది తప్పితే కౌశిక్ అన్నదానంలో తప్పే లేదు ఈ ఈయన కూడా ఆ ట్రాప్లో పడుతున్నాడు గాంధీ టిఆర్ఎస్ని నుంచి వచ్చి ఇక్కడికి నాకు ఇప్పుడ ఆ పదవిని చూపించి పదవి ఎంత కోర్టు పదవి ఎంత గాంధీ గారికి మూడు సార్లు గెలిచి ఈ పదవి పెద్ద విషయం కాదు కదా ఆ పదవి కోసం ఆ ట్రాప్లో పడకూడదు ఆ పదవి చూపించి పదవిలో కూర్చోబెడతామని చెప్పి ఇతన్ని వాడుకుంటున్నాడు పావుగా వాడుకుంటున్నాడు రేపు కోర్టు కూడా మందలిచ్చింది ఇప్పుడు నాలుగు వేరాల టైం నాలుగు వారాలు డిస్క్వాలిఫై అయ్యాడు అనుకో అప్పుడేంటి పరిస్థితి అప్డేట్ పరిస్థితి ఇవి ఒక చిల్లర గేమ్ ఆడుతున్నాడు రాజకీయంగా ఒక చిల్లర గేమ్ దీనేమి చాలా తెలివిగా మేసావితరంగా ఆడే నా డ్రా గేమ్ అనరు ఇది ఒక చిల్లర గేమ్ చిల్లరతరంగా పిల్లలు స్కూల్ పిల్లలు ఆడే ఒక చిల్లర గేమ్ ఉంటుంది అలాంటి చిల్లర తరంగా రేవంత్ రెడ్డి అంత అంతకన్నా ఎక్కువ ఆశించలేదు రేవంత్ రెడ్డి ఒకప్పుడు సామంత్ రెడ్డి చంద్రబాబు పక్కన ఈ సోనియా గాంధీ తిట్టాడు సోనియా గాంధీ రక్తం తాగే దెయ్యం అన్నాడు అది అన్నాడు ఆవిడ అమ్మ కాదు బొమ్మ అన్నాడు ఇన్ని మాట్లాడాడు ఇవాళ సోనియా గాంధీ అమ్మ దేవత అన్నాడు కాళ్ళు పీసుకుతున్నాడు అతను తర్వాత సామంత్ రెడ్డిగా ఉన్నాడు చంద్రబాబు దగ్గర అప్పుడు ఏం చేశాడు తర్వాత నోటు కోటు కేసులో డబ్బులు పంపిణీ అతనికి ముందు అలవాటు డబ్బులు పంపిణీలను రవంత్ రెడ్డి అయ్యాడు అప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు అకౌంట్కి వెళ్ళినాయి ఇప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డి అయ్యా ఇప్పుడు ఎవరి అకౌంట్కు లేదు ఏదో నీ అకౌంట్గా వస్తే ఇప్పుడైనా కల్చర్ పెంచుకుని ఒక ఒక డిగ్నిటీగా ఒక సీఎం అనే హోదాలో మాట్లాడాలి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ మాట తీరు కానీ పద ప్రయోగం కానీ ఒక బాధ్యతతో మాట్లాడాలి అది లేదు అతనికి అతను ఎక్కడి నుంచి వస్తే పుట్టుకతో కానీ పోతే అతన్ని నైజమే అంత రియల్ ఎస్టేట్లో బతికినాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరిగినోడు ఆ రిఫ్రాఫ్ గంతా తిరిగినోడు అదే భాష అదే లాంగ్వేజ్ సీఎం అయినప్పుడు ఆ యోగ్య దా తగినట్టు ఆ పదవికి తగినట్టు మనం గౌరవంగా హుందాగా మాట్లాడదాం లేదు హుందాగా రాజకీయం చేద్దామని లేదు ఇప్పుడు అతనికి ఎంతసేపు కోమటిరెడ్డిని అడ్డుకోవాలి కోమటిరెడ్డి డబ్బులు సంచులు మూటలు తయారు చేస్తున్నాడు ఆ మోటల్ కన్నా మించి తన మూటలు చేసుకోవాలి అందుకని ఏదో హంగామాలు చేస్తున్నాడు తన పదవిని కాపాడుకుంటా తప్పితే ఇంక దేనికి పనికిరాడు అతను అతను ప్రజలు ఆల్రెడీ ఇంత వ్యతిరే ఇంత తొందరలో ఇంత వ్యతిరేకత ఎవరికి చూడలేము ఇంత తొందరలో వ్యతిరేకత వచ్చేసింది ఎవరిని కలిసండి ఈ సీఎం బాబు తెలంగాణ పరుగు పోతుంది తెలంగాణ సీఎం అంటే గత పదేళ్ళుగా ఎలా ఉన్నాం దేశం మొత్తం మనవైపు చూసింది ఇవాళ బ్రాండ్ ఇమేజ్ పోతుంది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోతుంది తెలంగాణలో ఇండస్ట్రీలు పోతాయి ఎవడు రావట్లేదు వీళ్ళ వీళ్ళ దగ్గర కమిషన్లు ఏది అడిగినా మోటార్లు అడుగుతున్నారు వాళ్ళని మోటార్లు అడుగుతున్నారు కొత్తగా వచ్చే వాళ్ళని మోటార్లు అడుగుతారు ఈ మోటార్లు ఇవ్వలేక ఎవడో రావట్లేదు ఈ మోటల్ పార్టీ తప్పితే ఏమీ ఎందుకు పనికిరాని పార్టీ పనికిరాని రాజ్యం నడుస్తుంది ఇక్కడ సార్ ఇటు ఫిరాయింపుల ద్వారా వెళ్ళిన పైన కూడా యాక్షన్ తీసుకోవాలి నాలుగు వారాల్లోగా అని చెప్పేసి కోర్టు చెప్పింది కదా సార్ మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనర్హత వేట వేస్తారా లేకుంటే ఇంకేదైనా రకమైన తీసుకుంటారు పద్ధతి అయితే ట్రెడిషనల్గా అయితే ఇప్పుడు జ మణిపూర్లో ఇలాగ ఒక ఇద్దరు బీజేపీలో చేరారు కోర్టుకి కోర్టు అనర్హతగా సెక్షన్ ప్రకారం అనర్హత వెయిట్ వేసింది వాళ్ళు ఎమ్మెల్యేలుగా డిస్క్వాలిఫై అయ్యారు ఏ పార్టీ గారు డిస్క్వాలిఫై చేశారు ఇది కోర్టు ముందున్న ఇది వీళ్ళు చేయకపోతే స్పీకర్ కనుక దీని ప్రకారం చేయకపోతే కోర్టు కాజినెన్స్ తీసుకుంటుంది కోర్టు తీర్పిస్తుంది ఈ పద్ధతి ప్రకారం వాళ్ళిద్దరిని అనర్హత వేటు వేయాలి ఎందుకంటే పా సిస్టమ్ ప్రకారం ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఆ బీఫా మీద గెలిచినాక మీరు వేరే పార్టీకి వెళ్ళడానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి వన్ థర్డ్ టూ టూ మీరు టూ థర్డ్స్ ముప్పై మంది ఉన్నారంటే కనీసం ఇరవై మంది కలిస్తే మీరు అవ్వవచ్చు మెర్జ్ అవ్వచ్చు లేదు ఒకళ్ళిద్దరు మీరు వెళ్ళాలంటే మీ పార్టీకి రాజీనామా చేసి గెలిచి దాన్ని రాజీనామా చేసి ఆ పార్టీలోకి చేరొచ్చు అంతేగాని ఈ పార్టీలో గెలిచాం ఈ పదవి ఉంచుకుంటాం కానీ ఆ పార్టీకి ఆపోజిషన్ పార్టీకి మద్దతు పలుకుతామంటే అది కాన్స్టిట్యూషన్గా చల్లదు అది పద్ధతిగా చేయాలి స్పీకర్ కనుక పద్ధతిగా ఆయన చేస్తే సరి లేదంటే కోర్టు చేస్తుంది మణిపూర్లో అదే జరిగింది కోర్టు తీర్పిచ్చింది డిస్క్వాలిఫై చేశారు అది అన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి చేయ చేయకపోతే వాళ్ళ కర్మ అది చేస్తారు చేయకపోతే కోర్టు తీసుకుంటుంది ఓకే